జాతీయ సేవా సాధికారిక సంస్థ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా న్యాయసేవ సదనంలో మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవ సదన కార్యదర్శి లక్ష్మీ రాజ్యం అన్నారు. మహిళల హక్కులు చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించి వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రస్తుతం మన సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను చూస్తున్నాం. ఆ దాడుల నుంచి మహిళలను రక్షించుకునేందుకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా జడ్జి పి గోపి స్పష్టం చేశారు. మహిళలకు ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా జిల్లా న్యాయసేవా సదన కార్యదర్శిని సంప్రదించాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో వివిధ శాఖలకు చెందిన సుమారు 60 మంది మహిళలు పాల్గొన్నారు. ఆడవాళ్ళ హక్కుల గురించి, ఆడవాళ్ళకి ఉండే రెమెడీస్ గురించి వాళ్ళు ఏంటంటే వివరంగా చెప్పమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో ఏంటంటే 60 మందిని మొత్తం 60 మంది మహిళలకి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అయినంటే ఇవాళ సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా అయ్యింది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆడవాళ్ళకి హక్కుల గురించి చెప్తున్నారు. మొత్తం వాళ్ళకి ఏంటేంటి హక్కులు ఉన్నాయి, అలాగే రాజ్యాంగ పరంగా చట్టాల పరంగా మహిళలకు ఉండే హక్కులు ఏంటి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవడం అన్నది ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు కూడా అనుమతి ఇచ్చారు. సో కోవిడ్ సంబంధించిన అన్ని సురక్ష సంబంధించిన కూడా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా పాటిస్తూ ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతోంది. సో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఏంటంటే జిల్లా న్యాయసేవ అధికారి విజయనారం గారిని సంప్రదించండి. దాని ప్రకారంగా మహిళలకు ఎప్పుడూ కూడా ఈ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ విజయనగరం వారు ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చినా లేదంటే ఫోన్ కాల్ చేసినా కూడా వాళ్ళకి ఉచిత న్యాయ సలహా ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో వాళ్ళను వాళ్ళు రక్షించుకునేందుకు కావలసినటువంటి చట్టాల మీద అవగాహన మేము కల్పించాము. అలాగే మరి వాళ్ళకి కూడా ఏం చెప్పామంటే మరి ఏ సమస్య వచ్చినా సరే మరి మా యొక్క ఈ జిల్లా న్యాయాధికారి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, ఏ సమయంలో అయినా సరే మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నాము. ఏ స్త్రీ అయినా సరే మహిళ ఎప్పుడైనా సరే ఎవరికైనా మరి పురుషుల ద్వారా ఏ రకమైన మరి వాళ్ళకి హెరాస్మెంట్ చేసినట్లయితే, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లయితే మాకు మరి ఇమ్మీడియట్గా మాకు తెలిపినచో మేము మరి ఆ వ్యక్తిపై ఇమ్మీడియట్గా మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారి వ్యక్తితోటి మా సహాయంతో ఆ వ్యక్తి ఎవరైతే మరి ఆ మహిళను ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తిపై తక్షణం అయితే తీసుకునే విధంగా మేము వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు ఉద్బోధ చేయడం జరిగింది. అట్లాగే మరి రకరకాల చట్టాల గురించి కూడా వాళ్ళకి మేము వివరించడం జరిగింది. మా రిసోర్స్ పర్సన్ ఇప్పటివరకు కూడా సుమారు మరి ఉదయం 11 గంటల నుంచి సుమారు 4-5 గంటల వరకు కూడా ఇద్దరు రిసోర్స్ పర్సన్స్ చట్టాల గురించి మరి రెండవ రోజు జరిగిన ఈ వర్క్షాప్లో చాలా కూలకోశంగా వాళ్ళకి వివరించడం జరిగింది. కాబట్టి మరి జిల్లాలో ఉన్న మరి మహిళలందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీకు మీరుగా ఎదగాలి. మీకు మీరుగా ఎదగాలంటే చట్టాల గురించి అవగాహన కావాలి, అలాగే ప్రశ్నించడం నేర్చుకోవాలి, పరిశోధన చేసుకోవాలి ప్రతి విషయంలోని. అలాగని ముందుకెళ్ళినట్లయితే ఈ జిల్లాలో ఉన్న మహిళలందరూ మంచి అభివృద్ధి సాధించి విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ మరి ఈ యొక్క దాడులను కూడా ఎదిరించగలదని మరి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి మరి ఈరోజు హాజరైన 56 మంది సుమారు అన్ని రంగాల నుంచి హాజరైన 56 మంది మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళను కూడా ప్రజల్లోకి వెళ్ళి చట్టాలపై అవగాహన కల్పించాలని, మరి మన మహిళలు కూడా ఈ చట్టాల విషయంలో వాళ్ళు ఎప్పుడు చట్టాలను ఎట్లా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలుపుతారని మరి వాళ్ళందరినీ అభినందిస్తూ మరి నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.